हाई अंडी, वेलकम बैक टू मई चैनल एएनआर फैमिली व्लॉग्स। मा इंट्लो अयिते मा वरलक्ष्मी व्रतम चेसुकुंटुन्नामंडी। मेम मा इंट्लो वरलक्ष्मी व्रतम एला चेसुकुंटुन्नामो मीकैते चूपिंचालनुकुंटुन्नानु। सो मुंदुगा अंदरिकी वरलक्ष्मी व्रतम शुभाकांक्षलंडी। सो मेमैते मा इंट्लो वरलक्ष्मी व्रतम अयिते चाला बागा चेसुकुन्नामु। सो नेनैते मोदटिसारिगा अम्मवारि फेस तो अयिते अलंकरण चेसानंडी। इदि ना नेनु लास्ट इयर चेसुकुन्नप्पुडु कलशं तोटे चेसुकुन्नानंडी। सो ई इयर अयिते कलशं पेट्टि चेस्तारु कदंडी, नेनु अदे विधंगा चेसानु। बट ई पोट्टे ई सारी एंटंटे प्रति ओक्करु कूडा का अम्मवारि फेस रूपंतो अयिते चेस्तुन्नारु कदंडी। सो नेनु कूडा अला अलंकरिंचुकोनि चेद्दामनि చేశానండీ। నేను అమ్మవారి ఫేస్ ని అయితే ఆన్లైన్ స్టోర్స్ లో కొనుక్కొచ్చానండి। సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారితో అలా అలంకరించి చేయడం అయితే। సో నేను ఫస్ట్ టైం కదండి, నాకు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది। నాకు పూజలు అయితే అంతగా రావండి। సో అత్తయ్య గారే చేపిచ్చారు, అత్తయ్య గారు ఎలా చేయమంటే నేను అలాగే చేశానండి। ఎందుకంటే నేను ఎప్పుడు అలా పూజలు చేయడం అంటే మా అమ్మగారు వాళ్ళు చేస్తున్నప్పుడు చూడటం తప్ప ఎప్పుడు ఏమీ చేయలేదు కదండి। सो ప్రసాదాల విషయానికి వస్తే అమ్మవారికి ప్రసాదాలు అయితే బూరలు, గారెలు, పులిహోర, పరవన్నం, కుడుములు అయితే చేసామండి। సో అన్ని అత్తయ్యగారే చేశారు, నేను అత్తయ్యగారి హెల్ప్ చేశానండి, ఆవిడ చేసింది। సో తెల్లవారుజామున ఇక్కడ అయితే కొబ్బూరులో స్నానాలు చేస్తారండి, గోపాదాల రేవు దగ్గర గోదావరిలో స్నానం చేసి వచ్చాక పూజ అయితే మొదలు పెడతారండి। ఏ పనైనా అప్పుడే స్టార్ట్ చేస్తారు ఇక్కడ। ఇది ఒక కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఆచారాలు ఉంటాయి కదండి। సో ఇక్కడ వరలక్ష్మి వ్రతం రోజునాడు ముందు రోజైనా తర్లేదంటే తర వరలక్ష్మి వ్రతం రోజునాడు తెల్లవారుజామునైనా వెళ్ళి స్నానం చేసేస్తే వస్తారండి। సో మేము కూడా అలాగే వెళ్ళి వచ్చామండి, వచ్చిన కాడి నుంచి ప్రసాద ప్రిపరేషన్ సరిపోయిందండి। సో అలా ప్రసాదం ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి। సో పేరెంటాలకు వాయినం ఇవ్వడానికైతే ఎదురు చూస్తున్నానండి। పేరెంటాలు ఇవ్వడానికైతే పేరెంటాలు వాయినం తీసుకోవడానికైతే చాలా టైం పట్టింది, ఎందుకంటే వాళ్ళు పూజ చేసుకొని రావాలి కదండి, మన అమ్మవారిని కూడా చూసి వెళ్ళాలి కదండి। సో వాళ్ళు వచ్చే వరకు అయితే నేను అలా వెయిట్ చేస్తూనే ఉన్నాను। మా పాప మా నిహిత చూసారా ఎంత అలర చేసేస్తుందో, అది కూడా పూజ చేస్తుంది అంటండి, అగరొత్తులు వెలిగిస్తే అది కూడా హారతి ఇస్తుంది అంటండి, అగరొత్తులు ఇమ్మంటుంది। సో అత్తయ్య గారు చేయి కాల్చుకుంటుందని ఇవ్వనంటుంది, సో అది మాత్రం ఇవ్వమని అడుగుతుంది, ఇవ్వండి ఇవ్వండి అని। దానికి గంట ఇమ్మంటుందండి, గంట ఇస్తే మేము హారతి ఇచ్చినప్పుడు గంట కొడుతుందంట, అత్తయ్య గారు ఇస్తానులే అంటుంది। సో అది ఏడ్చేస్తుందండి, చాలా అల్లరి అయితే చేసింది, ప్రతీది కూడా వంచేస్తుందండి, ప్రసాదాలు కూడా ఏదైనా పెట్టిన ప్రతీదీ తీసేస్తుంది, చాలా అల్లరి అయితే చేసేసిందండి మా పాప, చాలా అల్లరి చేసింది। సో అత్తయ్య గారు అంటుంది సర్లే గంట తీసుకో, గంట కొట్టు, హారతి ఇస్తానంటుంది। సో అత్తయ్య గారు హారతి అయితే ఇస్తున్నారండి, దాని అల్లరి అయితే అంతా ఇంత కాదండి, చాలా అల్లరి అయితే చేసింది, అత్తయ్య గారు అయితే హారతి ఇచ్చేసారండి। సో నేను పేరెంటాలు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉన్నాను। ఈలోగా మా హస్బెండ్ అయితే కంగారు పెట్టేస్తున్నారు పూజకి, నేను హాట్ డ్యూటీకి వెళ్ళాలి కదా, నాకు టైం అయిపోతుంది, నాకు టైం అయిపోతుంది, రండి రండి అంటున్నారు। మా హస్బెండ్ అయితే ఆశీర్వదించడానికి అయితే చాలా ఆశీర్వాదం కోసమే నేను చాలాసేపు అతన్ని అయితే ఉంచేశాను। సో మా హస్బెండ్ అయితే ఆశీర్వదిస్తాను ఫాస్ట్గా రా అంటున్నారు। సో తను ఆశీర్వదించేసి అయితే త్వరగా అయితే వెళ్ళిపోయారు। వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।